తెలంగాణ మాజీ మంత్రి ప్రస్తుత బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్కు బ్యాడ్ టైం నడుస్తోందనిపిస్తోంది. చేయాల్సిన పనులు కాకుండా ఆయన అధిక ప్రసంగం చేస్తున్నారన్న చర్చ టీ బీజేపీలో కనిపిస్తోంది. ఏదో సాధిస్తారని బీజేపీలో చేర్చుకుంటే గుదిబండలా తయారయ్యారని ఒక వర్గం బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ పై అలిగి బీజేపీలో చేరిన ఈటెల రాజేందర్కు పార్టీ అధిష్టానం అన్ని మర్యాదలు చేసింది. ఉత్తర తెలంగాణలో బలమైన నాయకుడు కావడంతో జనాన్ని తీసుకొస్తారన్న విశ్వాసం అధిష్టానానికి కలిగింది. దాంతో ఆయనకు చేరికల కమిటీ బాధ్యతలు అప్పగించింది. ఈటెల ఆ పని చేపట్టి చాలా రోజులైనా ఆయన వల్ల పార్టీ బలోపేతమైన దాఖలాలు కనిపించడం లేదు. నిర్మల్ జిల్లా కాంగ్రెస్ నాయకుడు ఏలేటి మహేశ్వరరెడ్డి లాంటి ఒకరిద్దరు జాయిన్ కావడం మినహా భారీ చేరికలు జరగలేదు. వాళ్లు కూడా కాంగ్రెస్ లో ఉన్న విభేదాల కారణంగానే బీజేపీకి వచ్చారే తప్ప కమలం పార్టీ గొప్పతనం చూసి రాలేదని తేలిపోవడంతో ఈటెల పరపతి మసకబారిపోయిందని చెప్పకనే తప్పదు. పొంగలేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు వ్యవహారం ఇప్పుడు ఈటెల మెడకు చుట్టుకుంది. వారిని చేర్పించే బాధ్యత తీసుకున్నట్లుగా ఈటెల కలరింగ్ ఇవ్వడమే ఇందుకు కారణం. ఈటెల ఓ బృందాన్ని తీసుకుని వెళ్లి మరీ వారితో మంతనాలు జరిపారు. ఆ తర్వాత కట్ చేస్తే ఆ ఇద్దరు నేతలు బీజేపీలో చేరేందుకు ఉత్సాహం చూపడం లేదు. వారిద్దరూ కాంగ్రెస్ లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నట్టుగా ప్రచారమైంది. ఆ విషయాన్ని తెలివిగా దారి మళ్లించి మౌనంగా వదిలేయాల్సిన ఈటెల రాజకీయ తేనెతుట్టను కదిలించారు. పొంగులేటి జూపాలిని బీజేపీలోకి తీసుకొచ్చేందుకు తాను చేసిన ప్రయత్నాలు ఫలించలేదని మీడియా సాక్షిగా ఆయన వెల్లడించారు. పైగా వారిద్దరూ తనకి రివర్స్ కౌన్సిలింగ్ చేశారని చెప్పుకున్నారు. దాంతో ఈటెలను కూడా కాంగ్రెస్ లోకి లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వాదనలు తెరపైకి వచ్చాయి. ఈటెల ప్రెస్ మీట్ వ్యవహారం ఢిల్లీలోని బీజేపీ అధిష్టానానికి చేరింది. హైకమాండ్ ప్రతినిధులు పూర్తి నివేదిక తెప్పించుకున్నట్లు కూడా చెబుతున్నారు. మీడియాతో మాట్లాడటం తగ్గించాలని, మాట్లాడేప్పుడు సంయమనం పాటించాలని ఈటెలకు ఆదేశాలు అందినట్టు చెబుతున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ బీజేపీ నాయకులు ఎక్కడెక్కడ ఎలాంటి వ్యాఖ్యలు చేశారో అన్నింటినీ సేకరించే పనిలో పడింది. రాష్ట్ర నాయకులు చేస్తున్న వ్యాఖ్యల కారణంగా పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని కూడా భావిస్తోంది. అసలు పార్టీకి చెప్పకుండా మీడియా చిట్చాట్లు ఏర్పాటు చేయడంపై కూడా ఆగ్రహంగా ఉంది. బీజేపీ రాష్ట్ర నేతలు లైన్ దాటి వ్యవహరిస్తున్నారని, దీనివల్ల పార్టీకి నష్టం కలగడమే కాకుండా కార్యకర్తల్లో కూడా ఆందోళన నెలకొంటుందని భావిస్తోంది. ఇలాంటి వ్యాఖ్యల కారణంగా రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పడిపోతుందని అంచనాకు వచ్చింది. ఇకపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా అంచనా వేస్తుంది. అందుకే ఇకపై మీడియా ముందు అనవసర వ్యాఖ్యలు చేయకుండా సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు చెబుతున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ లో పొసకగా బీజేపీలో వచ్చిన ఈటెల ఇక్కడ అదే పరిస్థితి ఎదుర్కావడంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రశ్న తలెత్తుతోంది.